స్పష్టంగా అడిగినాం, మీరు ఇచ్చే పద్ధతి కూడా బాగలేదు, మీరు ఎంఓయూ చేసే పద్ధతి బాగలేదు, ఒక సంవత్సరానికి మా రాష్ట్రం నుంచి మీరు ఎంత ధాన్యం కొంటారో చెప్పండి, ఒకటేసారి చెప్పండి సంవత్సరం ముందు, చెప్తే సంవత్సరంలో మేము అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చెప్పినాం. నేను మంత్రి గారిని కలిసి ఒకరోజు కలిసి మంచిదండి పరిశీలిస్తాం అని ఆయన చెప్తే, అట్లా కాదండి దయచేసి నేను అదే పనిగా వచ్చిన, మీరు నేను రేపు ఉంటాను, మీకు రేపు వీలు కాకపోతే ఎల్లుండి ఉండమన్నా ఉంటాను, లేదా ఇంకా 2 days ఉండమన్నా ఉంటాను, అధికారులను పిలవండి, నా ముందే మాట్లాడండి అని కూడా నేను చెప్పాను. సో నా అభ్యర్థన మేరకు ఆయన నెక్స్ట్ డేనే అధికారులను కూడా పిలిచిండ్రు. దానిలో ఎఫ్సీ అధికారులు ఉన్నారు, ఆరా మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారు, అందరి సమక్షంలోనే ఓపెన్గా డిబేట్ చేసినాం. నేను స్పష్టంగా చెప్పిన చెప్తే వారు ఏమన్నారంటే, మేము ఒక 5-6 రోజులలో జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక పద్ధతి ఉంటుంది కేంద్రంలో, అందులో పెట్టి మాట్లాడి మీకు 5-6 రోజులలో సమాచారం ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పరుకు లేదు.